నాకి గుద్దల గాడి ఒకటిందా, నాకి గుద్దల గాడి ఒకటిందా, నేను రక్తం ఇచ్చి నీకు కొట్టుకోలేను. పంచాయతీరా డీల్ చేసింది, బెల్లం డీల్ చేసి నమ్మెత్త కొట్టుకునేట్టుంది పన్న నీ బండెక్కి, నమ్మెత్త కొట్టుకునేట్టుంది పన్న నీ బండెక్కి. మనకు ఫ్యూచర్ లో దీని వల్ల చాలా మంచి జరుగుతుంది రా. బెల్లం ఉంది ఫ్యూచర్ మడ్డ ఊడిపి చెప్పు ఇచ్చారు, బెల్లం ఉంది ఫ్యూచర్ మడ్డ ఊడిపి చెప్పు ఇచ్చారు. లౌడా రిస్క్ ఇప్పుడు రిస్క్, నేనే నిమ్మలేకుండా నీ కంట పడితే మడ్డ గురిసి పెరటేనైనా, కంట పడితే మడ్డ గురిసి పెరటేనైనా, మజరత్వం వచ్చినట్లేదు, గుద్దదించుకున్నట్టుంది, గుద్దదించుకున్నట్టుంది. దిగి దెంకమ్మతానని కొంబకి నిమ్మలం పోయిండేవాడిని, దిగి దెంకమ్మతానని కొంబకి నిమ్మలం పోయిండేవాడిని. ఏంది నా మమ్మీ నొట్టు గిమ్మమ్మీ నొట్టు, ఏంది నా మమ్మీ నొట్టు గిమ్మమ్మీ నొట్టు. ఉండేది 5 పాయింట్లు తినది రత్నం, ఉండేది 5 పాయింట్లు తినది రత్నం. అందరికి నమస్కారం అండి. ఈ రోజు వీడియో వచ్చేసి వాడిని కార్లో ఎక్కించుకొని రే రక్తం కావాలరా అది మెడిసిన్ కు పోతుంది అని చెప్పి చేసినాం. చాలా అంటే చాలా హిల్లీరియస్ గా వచ్చింది, మీకు తెలుసు కదా వాడు ఎడ్ చేస్తాడు. అండ్ ఇంకోటి మనకి దీని పార్ట్ 2 కావాలనుకునే, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలనుకునే ఆదిశేషు సుంకేశ్ లవణి అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాం, కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్ పెడతాం. ఎందుకంటే ఇది స్ట్రైక్ లో ఉందన్నమాట, సో ఏదన్నా జరిగినా కానీ మనకు ఇంకో ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఆదిశ మీకు నేను మిమ్మల్ని రీచ్ కావడానికి అది కష్టం అనమాట. ఆదిశేషు సుంకేశ్ లవణి అని పెట్టాను, దీని పార్ట్ 2 కూడా అక్కడే రిలీజ్ చేస్తాను. బాగున్నటువంటి వెంటనే వెళ్ళి దాంట్లో సబ్స్క్రైబ్ చేస్తున్నారని కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏం శాన్ రోజులకు కథ ఏంది బా, ఇన్ని రోజులా తిమ్మంబల్లి ఉన్నారా? ఎడబోతున్నావు, కూర్చో తిమ్ముతా, కూర్చోరా, ఏం ఏమన్నా బండి ఎక్కిన డోర్లు గీలు చేతులు బయట పెడితే ఉన్నీ పన్నుగా దింపులు పన్ను నల్లరు పట్టి ఆకున్నా నేను ముందే వస్తాను. ఎందుకు పట్టించారా? నన్ను పట్టి ఆకున్నా సమయం వేరే మనిషి రావాలా ఏం చేయను, మంచి రావాలా రమేష్ గారు వస్తానే ఎక్కించుకొని పోదాం. ఏమి వచ్చారా రెండు చేపు ఉంటే వచ్చారు రమేష్ గారు వచ్చాను అందరం కలిసి పోదాం. రొట్టెట్టి కూర్చోబడు రమేష్ గారు, కాదురా ఓ చిన్న పని ఉంది చేసావా ఏం కాదురా ఓ చిన్న పని ఉంది చెప్పు. చెప్పవరా స్కామ్ గేమ్ ఏం కాదు సార్, బాగా మంచిది. ఇంతవేను అమ్మమ్మ నొట్టి, ఏంది నా మమ్మీ నొట్టు గిమ్మమ్మి నొట్టు, ఏంది నా మమ్మీ నొట్టు గిమ్మమ్మి నొట్టు. ఏం కాదురా నేను నాలో మన సావాసం ఇంతే నా రొట్టె మళ్ళీ చెప్పేది నువ్వు లైఫ్ సెట్ నమ్మెత్త కొట్టుకునేట్టుంది పన్న నీ బండెక్కి, నమ్మెత్త కొట్టుకునేట్టుంది పన్న నీ బండెక్కి. మన లైఫ్ సెట్ బెల్లం సెట్ నిజంరా, మనం కొడితే కుంభస్థానంలో కూర్చుంటాం, మనం దెంగితే ఈయన కూర్చుంటాం. మన జీవితాన్ని పైకి పోయే రోజులు మన దగ్గర ఉండే నాకు వద్దులేనా నాకు చెప్పు, ఇంక జీవితాలు పైకి పోయినా అంటే గుండె ఇవ్వాలి వాళ్ళకు. నేను అంత పైకి పోతా నేను నీకు ఇవన్నీ లేకుండా ఒకటి సెట్ చేస్తా ఫ్యూచర్ లో, నువ్వు నేను మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉంటావు మడ్డ ఊరిసి నువ్వు సతాయి కొంటే సార్ నైనా. నేను ఏం సతాయిను,
రమేష్ గారు అని పోదాం. దిగి దెంగమ్మతానని కొంబకి నిమ్మలం పోయిండేవాడిని నా. దిగి దెంగమ్మతానని కొంబకి నిమ్మలం పోయిండేవాడిని నా. ఏం కాదు, ఏమి ఏం కాదు నా. లోడలోది నువ్వు నన్ను మడ కుడిపించావు ఏమన్నా. నన్ను మడ్డ కుడిపించాడు ఏంది నా లోడలోది. నేను పోతా పో రమేష్ గారు అని నిమ్మల కర్మ మెత్త కొట్టుకున్నాడు నా కర్మలో నా లోడలోది. సరే గాని మనకు డీల్ ఉంది చేసావా. డీలు లోడలు మనకు తెల్లనైనా నాకు డోర్ దీనైనా కొంపలు తెచ్చా. మంచి డీల్ ఉందిరా. ఏ లోడలు డీలు నా. ఇద్దరం పొద్దున లేస్తే ఫార్చ్యూన్ వేసుకుని తిరగచ్చు. అది బెల్లం తిరగచ్చు. ఓకే అయితే బెల్లం మీద తిరగచ్చు. మెరవనమైనట్టుంది కదా నీతో. మెత్త కొట్టుకున్నట్టుంది నా. నీ కాలు పట్టుకుంటా ఇస్తున్నా. రే నీకు ఏం తక్కువ చేసాను చెప్పరా. లైఫ్ సెట్ అవుతుంది. రే నువ్వు నేను పద్దెనిమిది ఫ్లైట్ టు ఫ్లైట్ ఇండియా టు ముంబై, ముంబై టు ఫ్లైట్ ఎక్కి దొంగకొని పోవచ్చు. అట్ట నుంచి చచ్చిపోతుంది ఫ్లైట్ లోంచి సన్న పక్కల నుంచి దూకి చచ్చిపోవాలి. నాయనా నీకు తెలుదు ఏం లే, వాళ్ళు చాన్రోల్ నుంచి గుద్ద తెంగించుకుంటా. అంత కాదురా రే, చిన్నపిల్లని నెత్తర కోసం వచ్చారు. అయితే నేను ఇవాళ మంట కూర్చా. ఏంది నువ్వు లోడలోది గుండెకాయ ఏంటో బట్టకాయలు ఏంటో నువ్వు ఇచ్చివే. ఒక నిమిషం ఉండరా అంటే మాట. వాళ్ళు అడిగినారు చిన్న పిల్లలు నేత నెత్తర ఏమైనా ఉందా ఎవరి దగ్గర. అదే నెత్తర ఎవరికైనా ఉంటే చెప్పు. అది నెత్తరతో ఏదో ఏ చంపుతా ఉన్నా నన్ను వద్దు నా గొబ్బటి ఆగున్నా నన్ను జాతర పిల్ల ఇది నాకు సడంగా ఉన్నా నాకు చంపుతాది ఇది నా ఇది తాచరా. ఏం కాదురా నాది ఏం కాదు నా నీకేం కాదు. నువ్వేం కారు మీద కారు వేసుకుని పోతావు నేను మడ్డ కుడుచా. నువ్వు నీ రథం ఇచ్చుకొని నువ్వు నేను ఫ్లైట్ ఎక్కుదాం. అది నేతనెత్తర కావాలంట. రక్తం ఇచ్చే ఫ్లైట్ ఎక్కలేము నా మడ్డ సచ్చా. చిన్న పిల్లోడు ఎవరైనా ఉంటే చూడమన్నారా. నన్ను మడ్డ కుడిపించకపో. రే ఏం కాదురా నన్ను ఏమేం కాదురా అంటే మరి ఏది ఎంత వ్యాక్సిన్ చేసాను. రక్తం ఇచ్చే ఆ నెత్తర వాళ్ళు ఏదనుకో ఉపయోగిస్తా ఉన్నారు రా. ఏదో టాబ్లెట్ అను రక్తం టాబ్లెట్ లాగంటరా. నా టాబ్లెట్ లాగైనా నన్ను తంటేది నాకు. మంచి రక్తము టాబ్లెట్ తయారు చేస్తారు. నన్ను బాగున్నాయినా నీ పుణ్యం ఉంటుంది నాయనా. ఇప్పుడు వద్దంటావా. నాకు వద్దు నాయనా. నేను మళ్ళీ ఇచ్చాను అయినా. నా ఉండేది 5 పాయింట్లు తినది రక్తం. ఐదేనా. నన్ను బాగున్నా నేను చచ్చిపోతాను. ఐదు పోతే రక్తం నేను చచ్చిపోతానా. ఏం కాదురా. ఏం కాదు నా గుద్దెంగించుకున్నట్టుంది. నీకు అర్థం కాలే మనం కాలు పట్టబోతే ఇట్లా తిప్పించుకున్నట్టుంది. నేను గుదగిల్లు తెచ్చుకున్నట్టుంది. మనకు ఫ్యూచర్ లో దీని వల్ల చాలా మంచి జరుగుతుంది. బెల్లం ఉంది ఫ్యూచర్ మడ్డ ఉడిపించ ఫ్యూచర్. బెల్లం ఉంది ఫ్యూచర్ మడ్డ ఉడిపించ ఫ్యూచర్. అన్ని ఉత్త కుత్తలేని. నువ్వు డూప్ చేయాక నాకాడ బెల్లం చేయకు. ఏంది నా ఇది వద్దునా. టాబ్లెట్ తయారైతుందంట పాపం. వాళ్ళు 2 కోట్లు ఇస్తామన్నారు. నువ్వు సభ్యట్టుకున్నావునైనా 2 కోట్ల గొప్పందం అంటే ఇంక నన్ను గుండెది ఇచ్చారు. నాది మడ్డ కూర్చా నేను. ఏం కాదు ఏంటి కూర్చో నేనా. నన్ను కాదా నీ కాడకు వచ్చారా. మడ్డ కూర్చా నేను. ఏ దానికి టాబ్లెట్లు నీ కూడా ఇచ్చారులే టాబ్లెట్లు తలకే నొప్పికే. నన్ను స్వీట్ నా అమ్మ చంపుతాది నా. ఏంటికి ఏంటికి గుద్దెంగించుకోను. నీకు కోటి నా కోటి. నాకు కోట్లు వద్దు బెల్లం వద్దు నాకు సక్కలు ఉంటే సార్లు. నేను ఆ కోట్లు కాదురా ఎందుకుంటే లెక్కల కోట్లు. నాకు ఆ కోట్లు వద్దు లేనైనా. నువ్వే పెట్టుకో. నీకు నువ్వే ఇచ్చుకుని నువ్వే పెట్టుకోనైనా. నీకే నాకు గుద్దల గాడి పట్టిందా. నాకు గుద్దల గాడి పట్టిందా. నేను రక్తం ఇచ్చి నీకు కొట్టుకోలేను. పంచాయతీ డీల్ చేసింది. బెల్లం డీల్ చేసింది. నేను డీల్ చేసిన ఎందుకు నా కోట్రా. నా నువ్వు ఇష్టపెట్టినా నేను పోతా. నన్ను చంపుతాను అమ్మ లేట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడింది ఎవరు డీలు. నువ్వేనైనా. నీ డీల్ లౌడా నాకు ఎందుకున్నా ఇప్పుడు. డీల్ వద్దా మంచి లెక్కరా.
అసలు మడ్డ ఊడిపోతాది. ఫ్యూచర్ లో ఎవరు ఉండరు మందిని అంత సంపాదిస్తారా మనం? కొట్టుకుంటా ఎందుకంత ఇష్టపెట్టినా ఒకటి చెప్తా. ఆ రక్తం ఇవ్వడం వల్ల నీ దగ్గర ఉండే చెడు రక్తం పోయి కొత్తగా మంచి రక్తం వచ్చాది. మంచి రక్తం వచ్చినట్లేదు, గుద్దదింగించుకున్నట్టుంది. గుద్దదింగించుకున్నట్టుంది నీతోనే. నేను మీ అన్న లాంటిరా? నా గుద్దన్న దెంగు, నువ్వు నా గుద్దన్న దెంగు, అందరు దెంగు. నేను జీవితాన్ని అటట్టుండి కాదురా నేను. నేను నిన్ను యాడకని సరే మంటూ పిచ్చాను. నేను అటంటోడి కాదు, నువ్వు అటంటోడి కాదు. 2 కోట్లకు డీల్ చేసిన అంటే నేను ఏం నిన్నుకు వచ్చే కుక్కలు కూడా నాకు నీ రక్తం. 2 కోట్లకు డీల్ చేసినాడు మడ్డవు. నాకు ఉంటే నాకునే ఒకటి బెల్లం పెట్టుకునే ఒకటి నన్ను నన్ను ఇచ్చిపెట్టినా. ఇప్పుడు ఇప్పుడులే బెల్లంలే నేను పోతా అన్నైనా. పాస్పోర్ట్ ఉంది? బెల్లం ఉంది నాకు. ఏ పాస్పోర్ట్ లేదా? బెల్లానికి ఒడుగులు ఉన్నాయి. పాస్పోర్ట్ ఉందా లేదా చెప్పు. నాకు లేవు, నా పాస్పోర్ట్ లేవు, ఏం లేవు, బెల్లం లేవు. నన్ను ఇచ్చిపెట్టినా. నేను పాస్పోర్ట్ పిడిచాను. నన్ను ఇచ్చిపెట్టినా ఇంకా ప్లీజ్ అన్నా, నా టైం అవుతుంది. నేను ఇచ్చాను రమేష్ గారు అని. రమేష్ గారు వాడేమో పుగ్గులోకి నా మొడ్డ. రమేష్ గారు రాని వచ్చాడు వాని తల్లి. నన్ను ఇచ్చిపెట్టునా? వాడు రమేష్ గారు నీకు బాగా ముఖ్యం. నీకు ఎందుకు అట్ట మాట్లాడుతా? వానికి ఇయ్యాలేమో రక్తం, అందుకే ముఖ్యం. రమేష్ గారు వచ్చి అందరం కలిసి పోదాం. నుండు ఎందుకు లైఫ్ రిస్క్? ఎందుకు లైఫ్ రిస్క్? లౌడా రిస్క్, ఇప్పుడు రిస్క్. నేనేందో నిమ్మలేకుండా నీ కంట పడితే మడ్డ గుడిచి పెట్టేనైనా, కంట పడితే మడ్డ గుడిచి పెట్టేనైనా నీ వల్ల. నేను నేను కంట పడితే నువ్వు పోతావా? ఎవరు మరి గాడిది? నేను 2-3 డీల్ బెల్లండి అన్నా. నీ ప్లీజ్ అంటున్నా నాయనా, పుణ్యం చేసుకుంటానా నీకు? నీకు పుణ్యం చేసుకుంటానా? పుణ్యం చేసుకుంటానా నీకు? నీకు పుణ్యం చేసుకుంటానా? నీ మడ్డకు నమస్కారం నాయనా, నీ మడ్డకు నమస్కారం. ఏమైందిరా? ఏది ఏమైందిరా? నీ మడ్డకే నమస్కారం తోమి. నీ తప్పు చేసిన తప్పు చేసుకుంటేది ఏం కాదురా. ఇప్పుడు మనం ఇటు నుంచి పోతాము, అటు నుంచి అట్లే, అటు నుంచి ఆడికి. ఆడికి రక్తం ఇచ్చేసాడు హాస్పిటల్. గుద్దదింగ ఇచ్చుకున్నాకా? రక్తం ఇచ్చుకుని అటు నుంచి రావాలా? నా రేపిచ్చాలన్నా. నువ్వు మళ్ళీ దొరకమని భయం వచ్చింది నాకు. దొరుకుతానన్నా, రేపిచ్చాలన్నా. దేవుడు దేవుడు నీతోడు రమేష్ గారు నిమ్మతోడు. చెప్తాలు ఉండరా, వంట రక్తం తీపిచ్చి పంపించా రమేష్ గారు. నా వద్దులేనా, వద్దులేనా, నేను ఇచ్చిపెట్టినా. రేపు పోతానా గుమ్మని ఇంటికి, రేపు వచ్చానా. కొంచెం ఇచ్చా, ఒక ప్యాంట్ ఇచ్చా, మేము తిరగకుండా. నువ్వు మళ్ళీ ఏదైంది? ఏదైనా దేవుడు దేవుడు నీతోడు అమ్మతోడు అమ్మతోడు మేము తోడు. అయ్యే వద్దనింది వీడియో బాగుంది కదా. దీని పార్ట్ 2 కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇంకో యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టాను, ఆదిశేషు సింకేస్ లవన్ అని. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో పెట్టాను. వెంటనే వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకుంటున్నా. దీంతో స్ట్రైక్ పడింది కాబట్టి అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే వెంటనే అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.